या हाय फ्रेंड्स, मैं चूस्तुन्ना निर्मल गंगाधर यूट्यूब चैनल। फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स अक्कड रेड कलर लो कनिपिस्तुन्न सब्सक्राइब बटन क्लिक चेयडं, मी पक्कन बेल ऐकान वस्तुंदि। फ्रेंड्स बेल मीद क्लिक चेसि ऑल अने ऑप्शन एंचुकोंडि, नेनु ए वीडियो चेसिना मीकु नोटिफिकेशन वस्तुंदि। फ्रेंड्स फ्रेंड्स मीकु ई वीडियो नच्चिते लाइक चेयंडि, अलागे मी फ्रेंड्स कूडा शेर चेयंडि। फ्रेंड्स फ्रेंड्स ई रोजु वीडियोलो मनं హిందీ సినిమాలకి తెలుగు సబ్ టైటిల్స్ ఎలా వేసుకోవాలి అని చెప్తున్నాను. హిందీ సినిమాలనే కాదు ఫ్రెండ్స్, తెలుగు సినిమాలో కూడా ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ వీడియోకి అయితే సబ్ టైటిల్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ హౌస్ఫుల్ 4 సినిమాని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఒకటి హౌస్ఫుల్ 4 సినిమా. వీడియోని ప్లే చేస్తే నాకు కాపీరైట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే నేను చేయడం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సబ్ టైటిల్ ఎలా చేయాలంటే మీద కింద మీద 3 డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి ఆడియో సింబల్ పక్కకి. తర్వాత ఇక్కడ సబ్ టైటిల్స్ అని మీద క్లిక్ చేసి ఆన్లైన్ సబ్ టైటిల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సర్చ్ చేసేయండి. ఇక్కడ నాకు ఇంగ్లీష్ అని చూస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని టిక్ మార్క్ చేసేయండి. తర్వాత టైటిల్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఏ విధంగా ఎడిట్ చేస్తున్నాను, హౌస్ఫుల్ 4 2019 అని అయితే సెట్ చేస్తున్నాను. ఇదంతా తీసేసేయండి పక్కది, ఇదంతా కూడా తీసేసి ఇలా డన్ మీద క్లిక్ చేసేసి సర్చ్ చేసేయండి. డన్ మీద క్లిక్ చేసేయండి, సరిగా చేసి డన్ ఓకే మీద చేయండి. అది తిరిగి తిరిగి అట్లనే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్రెండ్స్ డౌన్లోడ్ అవ్వకపోతే ఫ్రెండ్స్ క్రోమ్లో హౌస్ఫుల్ 4 అని చెప్పేసి ఈ సబ్ టైటిల్స్ అని కొడితే కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. దీన్ని ఇక్కడ రీప్లేస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తుంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ సబ్ టైటిల్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. కింద నేను బ్యాక్ వచ్చేసి అనేది డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అని ఇక్కడ రాస్తుంది. ఇక్కడ కింద ఒక డౌన్లోడ్ అని అక్కడ రాసింది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే హౌస్ఫుల్ 4 హిందీ సబ్ టైటిల్స్ ఇట్లా ఉన్నాయి చూడు. దాన్ని రీప్లేస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పాత సబ్ టైటిల్స్ ఉంటే అది వెళ్ళిపోయి రీప్లేస్ అయితే అవుతుంది, కానీ మళ్ళీ ఇంగ్లీష్లోనే అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు డౌన్లోడ్ అనేది జరగదు ఫ్రెండ్స్. మనం ఇది తెలుగులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు స్టెప్ బై చెప్తాను ఫ్రెండ్స్. స్కిప్ మాత్రం చేయద్దు ఫ్రెండ్స్, స్కిప్ చేస్తే వీడియో మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి, మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్కి సంబంధించి. ఇక్కడ డ్రాప్ ఫైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మేము ఇందాక డౌన్లోడ్ చేసిన ఫైల్ అనేది అయితే ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ అటాచ్ చేసేయాలా. ఇక్కడ మీ ఫైల్స్ అనే సింబల్ మీద క్లిక్ చేసి మీ ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ పక్క ఎక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏ విధంగా క్లోజ్ చేస్తే ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసేయాలి. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందాక డౌన్లోడ్ అనింది. డౌన్లోడ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకొని అక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళి తెచ్చి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ హౌస్ఫుల్ 4 అనేది అయితే. ఆ విధంగా దాన్ని స్విచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇందులోకి ఎక్స్పోర్ట్ అనేది అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు చూపిస్తుంది సబ్ టైటిల్స్ ఎట్లా ఉంటాయనేది. చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్. మినిట్ బై మినిట్ ఏ నిమిషం నుంచి ఏ వరకు ఏ వర్డ్ ఉందని మీద తెలుగు అని ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు తెలుగు అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, తెలుగు అనే ఆప్షన్. తెలుగు మీద క్లిక్ చేసేయండి. మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది ఇంగ్లీష్ టు తెలుగులోకి సబ్ టైటిల్స్ కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి సబ్ టైటిల్స్ అనేటివి కన్వర్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా మీద మీరు ఎండ్ వరకు ఇలా పైకి రా ఇట్లా జరుపుతూనే ఉండాలి, లేదంటే ఫ్రెండ్స్ అది స్కిప్ జరపకపోతే ఎక్కడ వరకు తెలుగు వరకు కన్వర్ట్ అయినాయో అక్కడ వరకే తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి, మిగతా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి. కాబట్టి ఇట్లా ఎండ్ వరకు ఇట్లా మీదికి అంటూనే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఎండ్ వరకు ఎండ్ వచ్చే వరకు సినిమా ఎండ్ అయ్యే వరకు టైటిల్స్ మొత్తం ఇట్లా చేసేసి నేను స్కిప్ చేస్తున్నాను. ఎండ్ వచ్చే వరకు ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఈ 2 గంటల సినిమా ఉన్నది, ఇది నాది అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పైకి కొంచెం మీదికి వెళ్ళాలి, వెళ్ళాల్సి ఉంటుంది. మీద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ యాస్ అని. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సేవ్ యాస్ అని. దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనేది అయిపోతుంటుంది మీ సబ్ టైటిల్స్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ అనేది అవుతుంది.
నేను ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఎంబీ కూడా ఉండదు ఫ్రెండ్స్, ఇది 1 MB కంటే తక్కువనే ఉంటుంది. సబ్ టైటిల్స్ 1 MB కంటే ఎక్కువగా అయితే ఉండవు దీన్ని. డౌన్లోడ్ స్లో అవుతుంది, స్లో ఇంటర్నెట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఓపెన్ క్లిక్ చేసి చూస్తాను. ఇవన్నీ సబ్ టైటిల్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇది అంతా సబ్ టైటిల్స్ సంబంధించి. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసేసి ఎంఎక్స్ ప్లేయర్లోకి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సబ్ టైటిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఓపెన్లోకి అయితే వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్స్ మీదకి క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్స్ ఎక్కడ ఉంది అనేది చూసి ఇక్కడ ఉంది డౌన్లోడ్స్. కానీ ఇక్కడ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక డౌన్లోడ్ చేసింది, మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ చేసింది. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకి తెలుగు ఏది ఇప్పటిదాకా అనేది మళ్ళీ చూసుకున్నట్టయితే నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్నే రిప్లేస్ చేశాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ తెలుగు సబ్ టైటిల్స్ని యాడ్ చేస్తాను, ఉండండి. ఓపెన్ చేసి ఈసారి తెలుగు సబ్ టైటిల్స్ని రిప్లేస్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు సబ్ టైటిల్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. आगे से पीछे से एक्सटेंशन लगा दिया. अच्छा, अब उसे छोड़. अब ये बता कि आगे मुद्दे की बात क्या है. చూసారుగా ఫ్రెండ్స్, కింద హిందీ వర్డ్స్ కి తెలుగు సబ్ టైటిల్స్ చూసారుగా ఫ్రెండ్స్. ఈ విధంగా సబ్ టైటిల్స్, తెలుగు సబ్ టైటిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చిందనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వీడియోస్ కోసం, ఎడిటింగ్ సంబంధించిన వీడియోస్ కోసం, తెలుగు సినిమా స్కూప్స్ కోసం ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.